మహారాష్ట్రలోని బంద్రా జిల్లా శ్రీనగర్కు చెందిన యోగిత వికేష్ దంపతులకు కొద్ది రోజుల క్రితమే కొడుకు పుట్టాడు. అయితే తక్కువ బరువుతో పుట్టడం వలన జిల్లా ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. శనివారం ఆ ఆసుపత్రిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో యోగిత వికేష్ తమ బిడ్డను కోల్పోయారు. చాలా కాలిపోవడంతో ఆ పసికందు శరీరాన్ని గుర్తించడం సాధ్యం కాలేదు. డిఎన్ఏ పరీక్ష తర్వాత తెలిసింది. ఆ పసుకందుకు ఇంకా పేరు కూడా పెట్టలేదు. ఈ లోపే అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందంటూ బాధిత కుటుంబం బోరున వెలిపిస్తోంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతోంది. యోగిత వికేష్ దంపతులకు అధికారులు 5 లక్షల రూపాయల చెక్ అందజేశారు. కానీ బిడ్డలేని లోటును ఆ డబ్బు భర్తీ చేయలేదు.